దీంట్లో మీది బాగా పనిచేసింది ఏంటంటే అది నింజా కాయలు బాగా పనిచేసింది. చాలా తేలిగ్గా చెప్పాడు, ఒక 20,000 మొక్కలు తీసేసానండి. దీనికి మనం వేసిన ఒక 20-25 డేస్ కింద రిజల్ట్ తెలిసింది మనకి. మీరు చెప్పినట్టుగానే మనకి ఒక గురువు ఉన్నాడు దీంట్లో. ఆయన ఏంద్రా అంటే 10th బిలో నేనైతే ఎక్కువ చదువుకుని వచ్చింది కాదు. మా సొంత వాళ్ళు ఇక్కడ కాదు ఇది, నువ్వు చేయలేవని చెప్పాను. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ బజార్ బృందం జయలక్ష్మీపురం అంజూర్ గ్రామం దగ్గర మండలం కేవీపురం మండలం, ఇప్పుడు తిరుపతి జిల్లాలో మునిశేఖర్ అని మంచి కుర్రాడు ఒక పట్టుదలతో చేస్తూ ఉన్నాడు. తోట వేసేటప్పుడే ఆయనకి చెప్పారంట ఈ ఏరియాలో చాలా నెమటోడ్స్ ఉంటాయని. ఇప్పుడు చాలా తేలిగ్గా చెప్పాడు, ఒక 20,000 మొక్కలు తీసేసానండి, 20,000 మొక్కలు తీసేసాను అని. ఇంకొకరికైతే గుండెకిపోతుందమ్మా మునిశేఖర్. నీ అనుభవాలు చెప్పు. అనుభవం సార్, జామ అంటేనే ఇంకా అది 3 ప్రధాన సమస్యలు ఇట్లా ఉంటాయి. ఆ సమస్యల్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఫస్ట్ ప్రధాన కారణం నెమటోడ్, మొక్క ఎదుగుదలని ఆపేస్తుంది, దాన్ని కంట్రోల్ చేయాలి. ఒకటి పిండి నల్లి అంతా పూర్తయిన తర్వాత ఫైనల్గా వచ్చేది మనకి ఊజీ, ఫ్రూట్ తయారయ్యేటప్పటికి వస్తుంది. ఆ ఊజీ పండుగ వచ్చింది అంటే ఇంకా మనకి మైక్ డ్యామేజ్ చేస్తుంది. అంటే మొత్తం తయారయ్యేటప్పటికి అదొకటి ఫైనల్లో. స్టార్టింగ్ ఏమో నిమటోడు, మళ్ళీ పిండి నల్లి, ఈ వీటిని మూడింటిని ఒక సబ్జెక్ట్గా చూసుకుంటూ వస్తేనే జామ తోటని మనం ఎంతైనా ముందు తీసుకెళ్తాం, లేదంటే ఏం చేయలేం వీటిలో. దీంట్లో మీది బాగా పనిచేసింది ఏంటంటే అది నిమ్ జామ కాయలు బాగా పనిచేసింది. 20,000 మొక్కలకి పోట అప్పుడు చాలా వాడినాను సార్ దానికి మందులు. ఎన్ని సంవత్సరాల్లో ఈ 20,000 మొక్కలు పోయి? 20,000 మొక్కలు అంటే థర్డ్ ఇయర్కే తీసేసాను, పెట్టిన థర్డ్ ఇయర్కే తీసేసాను తోటంతా. థర్డ్ ఇయర్కే దానికి అసలు ఏం లేదు, మనం కంట్రోల్ చేసే స్టేజ్లో లేకుండా వెళ్ళిపోయింది. దానివల్ల తీసేయాల్సి వచ్చింది. మనకు అప్పుడు తెలియదు దీనికి ఏం వాడాలి ఏమనేసి అనేది. 1 లీటర్ 8,000 రూపాయలు మందు కూడా తీసుకొచ్చి పోసాం. లీటర్ 8,000 చిల్లర, అది 8,500 ఎంత అది. అది పోస్తే కూడా ఇమీడియట్లీ యాక్షన్ ఉంటుంది దానికి, ఆ లైఫ్ అయితే లేదు. 3 ఇయర్స్లో 2 ఇయర్స్ పోసాను నేను. మనకి ఇంకా మొక్కలు ఇచ్చినంత ఏదేదో చెప్తూ ఉంటారు వాళ్ళు, పోసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ మొక్కల్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటాయి. నిమ్మటోడు అనేది మామూలుగా మనకు భూమిలో వచ్చేది ఒకటి, ప్లస్ వచ్చి మనం మొక్క తెచ్చుకునే కాడనే ఉండిందంటే అది తొందరగా ఇదైపోతుంది, మొక్కని ఎదుగుదల రానిది. ఫస్ట్ మొక్కని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ తీస్తాం ఏంది పరిస్థితి. నెక్స్ట్ వాళ్ళు కూడా ఫీల్డ్లో వస్తారు మనకి, మనకి ఇచ్చిన వాళ్ళు మంచి వ్యక్తులు, ముందు ఇచ్చిన వాళ్ళు మారిగా మోసం చేసేవాళ్ళు కాదు. ఒకసారి మోసపోయాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మోసపోకుండా దాన్ని ఇది చేసాం. ఇక్కడ లోకల్గా ఫీల్డ్ వాళ్ళు వచ్చారు సార్, మామూలుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి కూడా ఈ ఏరియాలో ఇలా మేనేజ్మెంట్ చేసే తోటలు ఉన్నాయంటే మేము ఆశ్చర్యంగా చూస్తున్నాం అని చెప్పేసి ఈ లెక్కగా చేస్తున్నారు అనేసి. మీరు చెప్పినట్టుగానే మనకి ఒక గురువు ఉన్నాడు దీంట్లో, రైతుగానే మనం తెలుసుకుంటూ వచ్చినాము. ఆయన ఏంద్రా అంటే చాలా సింపుల్గా చెప్తాడు, దీని పరిస్థితి ఏంది, దీని కండిషన్ ఏంది, ఉంచాలన్నా తీసేయాలన్నా అనేదాన్ని మనకి బాగా చెప్పాడు. ఇప్పుడు మనం ఎక్స్పర్ట్ అయ్యాం దీంట్లో. తైవాన్ పింక్లోనే ఇది గోల్డ్, 0 నిమిటోడు మనం మొక్క తెచ్చుకోవడమే. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ నిమిటోడ్లో 0 నిమిటోడ్ అనేది మనం మొక్కలను చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మన సాయిల్లో ఉంది అది. మీరు ఏం చెప్పినా కాళేశ్వర ఏరియా అంటే మన ఇక్కడ వాళ్ళు తయారు చేసిన మందే కాబట్టి నేను ఇంకా ధైర్యంగా చెప్తాను. ఆ రోజు కలిసిన కూడా అదే చెప్పాను అన్న, ఇక్కడ మందు తయారు చేసి ఎక్కడో పోతుంది ఇది, ఎంత దూరం పోతుంది. మొక్కలు వచ్చిన పాయింట్ కూడా వెళ్ళింది మందు, మనకు మొక్కలు వచ్చాయి చూడండి అక్కడ కూడా వెళ్ళింది. ఆ రోజు ఆ తెనాలి బాపట్ల ఆ ఏరియా కూడా పాసల్ అవుతాను. ఏందన్న ఇదంటే, అవును పంపిస్తున్నాం మనది, ఓకే అయిందనే సార్. అట్టా మనం వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు, ఇక్కడ ఏముంది సారే చెప్పాలి, ఇక్కడ నిమ్మటోడు ఉందా లేదని భూమిలో. అంటే ఇప్పుడు మనం తెనాలి బాపట్లే కాదు, ఇప్పుడు మనం 7 రాష్ట్రాల్లో ఇస్తున్నాం. 7 రాష్ట్రాలు గుజరాత్లో కూడా ఇస్తున్నాం. గుజరాత్లో కూడా ఒక్కొక్కరికి 8,000 మొక్కలు 9,000 మొక్కలు. అక్కడ ఒక రైతు ఎంత గొప్పగా చేశాడంటే అది మన రైతులందరికీ తెలియాలని చెప్తున్నా. అక్కడ మనకు అనుభవం లేదు, భూమి తెలియదు, ఏమీ తెలియదు. మురళి గారు అందరం వెళ్ళారు, వెళ్ళి చూసి. మహారాష్ట్ర గుజరాత్ గుజరాత్లో గుజరాత్ ఓకే గుజరాత్లో ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో సార్ వాళ్ళు. ఏ ఈ డిపార్ట్మెంట్ 8,000 మొక్కలు 8,000 మొక్కలు ఏ అప్పుడు చెప్పింది. మనకి ఇక్కడ ఉండే పరిస్థితుల్లో 30-35 రోజుల్లో బాగా దెబ్బతిన్న చెట్టు కూడా రికవర్ అయిపోతుంది.
అతను 30 నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాడు. ఏమి కాల అంటే ఒక 500 మొక్కలకు ఎంత వేసాడు ట్రయల్ అని. మంది మన మెటీరియల్ ఓకే ఏమి తేలో ఫెయిల్ అయిపోయింది అన్నారు. 45 రోజుల తర్వాత లేదు ఇది సక్సెస్, చిగుర్లన్నీ వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ ఫోటోలన్నీ పెట్టాడు. నేను అంటే నేను అనేది ఏంటంటే ఆ రైతు అక్కడితో ఆగిపోలా, అతను అందరికీ చెప్పడం మొదలు పెట్టాడు. నేను వాడిన చోట కూడా చూపిస్తాను కరెక్ట్గా, అది మనకి లైన్ అయింది. అవును, ఫస్ట్ 0 నెమటోడ్ నర్సరీ నుంచి చేశారు మన భూమిలో, దానికి మన నెంజాప్ మన నెంజాప్ వాడుతున్నాం. కానీ మీరు డ్రిప్లో ఇవ్వకూడదని చెప్పాం కదా. డ్రిప్లో ఇవ్వలేదు, డైరెక్ట్ పోసాము. అదే మనం మామూలుగా చెట్టు మొదలను పోయించాం, చెట్టు ఉండే స్థాయిని బట్టి పోసాం. ఎక్కువ వాడిపోయి ఎల్లోగా తిరిగిన చెట్టుకి ఎక్కువ పోసాం. మితంగా ఒక మారిగా మనకి తేడా వస్తుందంటే దానికి తక్కువ పోసాం. అంటే ఇప్పుడు మీరు నెంజాప్ వాడారు, గ్రోత్ ఫిట్ కూడా వాడారా? గ్రోత్ ఫిట్ ఇంకా వాడలేదు సార్, వాడతాం. మీ వల్ల అయితే అప్పుడే సలహా ఇచ్చారు వాడండి అని. నాకు ఇది పక్కా రిజల్ట్. డ్రాగన్ కూడా ప్లాన్ చేసినాం కానీ ఇప్పుడుండే బడ్జెట్లో అంతంత ఓవర్గా పెట్టాలంటే కష్టం అనేసి అని స్లో అయ్యాం. డ్రాగన్ అనేది పెద్ద యుద్ధమే జరుగుతుంది, అది ఎక్కడ పోయి అవుతుందో ఎవరికి తెలియదు. దానికంటూ ఒక పల్ప్కి వాటికి వీటికి రావాలి, మిషనరీస్ వచ్చి మనకి ఇక్కడ ఫ్యాక్టరీలుగా నెలకొల్పితే తర్వాత మనం ఆలోచించవచ్చు. మొండిగా మనం మామిడి మార్గ వేసుకోవచ్చు అది కూడా. నెమటోడ్స్కి ఎఫెక్ట్ అయిన మొక్క ఇది, మన నెంజాప్ వాడారు, దీని గురించి చెప్పండి మున్షేఖర్. ఇది బతుకుతుందని మనం అనుకోలేదు, ఫుల్ ఎల్లోగా అయిపోయి అంత ఆకులు వాడిపోయి ఉంటే మన మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ కొచ్చిగులు పుట్టే. దీనికి ఎన్ని రోజులు అయింది మీరు దీనికి వేసి? దీనికి మనం వేసిన ఒక 20-25 డేస్ కింద రిజల్ట్ తెలిసింది మనకి. ఫుల్గా వాడిపోయి పిందులు ఉన్నప్పుడు రాలిపోయాయి కింద, పిందులు ఏం నిలబడలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త చిగురు పుట్టి మళ్ళీ పూత వస్తుంది. ఈ ఎగురు పుట్టిందంటే ఇంకా మనకి మొక్క మళ్ళీ కింద రూట్స్ అది డెవలప్ చేసుకుంటుందని అర్థం. కొత్త రూట్ వస్తుంది, ఆ రూట్ అంటే అయిపోతుంది, చచ్చిపోయింది. ఇక్కడ ఒక మొక్క చనిపోయింది మనకి మధ్యలో. అంటే వాడినాటిల్లో ఒక మొక్క చచ్చిపోయింది మొత్తం మీద ఒకే మొక్కే, అది కూడా మేము చూసుకోలేదు దాన్ని. చూపిస్తానండి ఉంది ఇక్కడనే. మా ఇంత తోటలో ఒకే మొక్క డ్యామేజ్ చచ్చిపోయిందా? చనిపోయింది, తోటలు అయిపోయింది. తోట ఇలాగే ఉండేదా మొక్క? ఉందా కొంచెం? లేదు, క్రౌ ఉంది కానీ లేదు, అయిపోయింది అని పని. ఉందా కొంచెం? కొంచెం ఉన్నట్టుంది, కొంచెం ఉన్నట్టు. ఒక ఇది పెట్టి, ఒక మన కొడవ లేదా పెట్టి కొంచెం గట్టి కొట్టు. పచ్చిదనం ఉంటే ఉంది, పచ్చిదనం ఉంది, పచ్చిదనం ఉంది కదా, ఉంది. దీనికి ఒక ట్రైల్ వేసేద్దాం, దీనికి పోయాలి. ఇది కూడా రికవర్ అయిపోతుంది, ఉంది, మందు ఉంది, పోయిస్తానండి సార్. దీనికి ఏం చేస్తారు? ఇల్లెండ్రలు పోయాలి దీనికి. ఇది ఒకటే దీని ముందర మీరు అన్నిటికి రెండు పోసారా మూడు పోసారా? మూడు పోసారు, రెండు మూడు మోతాదు బట్టి. దీనికి 7-8 పోసేయండి, 7-8 లీటర్లు. ముందర రోజు తడిపేయండి, ముందర రోజు తడిపేయండి. 7-8 లీటర్లు పోయండి. అదే మనం కలిపిందే, ఒక వారం ఇది అయిపోయాక ఒక మళ్ళీ ఒక 3-4 అంటే కలిపాడు పెట్టేసి ఎప్పటికప్పుడు మనకి ఎట్టేసాండి. 70 ml తీసుకోండి, 7 liters పోయండి. ఒక 5 liters ఒక 5 రోజులు ఆగి ఒక 5 ml పోయండి. మళ్ళీ 5 liters పోసినప్పుడు మటుకు ఇలా చుట్టూ నాలుగు, ఇక్కడ ఒకటి మొదట ఈ తల్లి చుట్టూ కాండాన్ని కూడా దిగాలి, తర్వాత అంతా అడుగే ఎలాగో అంతే పడుతుంది మీది. ఓకే 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 సార్. ముందర రోజు బాగా తడిపోయండి. డౌట్ వచ్చింది ఈ మొక్క బతుకుతుందా లేదనే సార్. అటువంటి టైంలో పోసాం, మళ్ళీ ఆ కంప్లైంట్ అసలు కనపడలేదు నాకు. ఈ మన మెడిసిన్ ఎఫెక్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొకటి వాడింటే నేను దానికని ఓకే ఆ దాని వల్ల తగ్గింది అనుకోవచ్చు. ఇక్కడ ఏది వాళ్ళ వాడింది మందు ఒకటే వాడేసాను, దీని ఎఫెక్ట్ చుట్టుపక్కల లేదు చూడండి. మళ్ళీ ఒక మొక్కకే ఉంది. గ్రోత్ ఇచ్చినప్పుడు ఒక వారం రోజులు ఏ మందులు ఇవ్వబాస్తుంది. గ్రోత్ ఫిట్ వదులుకోండి, మీది వదులుకోండి. గ్రోత్ ఫిట్ 40 రోజులకో ఎప్పుడన్నా ఒక సూరి వదిలేసింది. ఇది ఎందుకంటే మీ కాపు వస్తాదో రాదో మీకు నమ్మకం ఉందో లేదో పక్కన పెట్టింది గ్రోత్ ఫిట్ మీద. నెమటోడ్స్ మళ్ళీ రాకుండా అన్నా అది పెట్టి పెట్టారు. ఓహో, అది దానికి కూడా పనిచేస్తుంది. అది రానప్పుడు రానప్పుడే అది వాడుతుంటే అప్పుడప్పుడు దాన్ని రానిది. ఓకే ఓకే. ఆ బిట్ లో మాకు ఇప్పుడు చూపించాను కదా, ఆ జంక్షన్ మాకు ఇదంగా ఉంది. దాన్ని ఏం చేస్తామంటే ఆ సెక్షన్ వరకు ఇస్తాం. ఇంకా ఒక సెక్షన్ మీరు గ్రోత్ ఫిట్ తో చూస్తారు కదా కాపు ఈల్డ్. ఓకే, అది మీకు నచ్చితే మళ్ళీ. లేదా ఇప్పుడు నేను ట్రయల్స్ చూసా కూడా నాకు ఒక బిట్ ఉందిలేండి, ఒక గేట్ వాల్ సెక్షన్ 1-2 సెక్షన్లో దానే ఇస్తాం, చూస్తూ ఉంటాం దాని పరిస్థితి ఏంటంటే నేను చెప్తాం మళ్ళీ రిజల్ట్. చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ఊరు ఇంకొక రైతు దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు కూడా అందరికీ పంచుకుంటాం.